అవును ఇంతకీ ఇదేం మీటర్? ఒకసారేమో నీ మీటర్ సెట్ అయినట్టే అంటారు, ఇంకోసారేమో కిక్కు ఇంజిను అంటున్నారు. వెహికల్ యొక్క స్పీడోమీటరా లేక కరెంట్ మీటరా లేక ఇంకేమైనానా? ఏవో పంచులు రైమ్స్ కోసం అన్నట్టు. ఎనీవే ఏదో ఒక మీటర్లేండి. ఇక సినిమా విషయానికి వస్తే మీటర్ మరీ తుప్పు పట్టేసినట్టుంది. అసలు స్టార్టే అవ్వలేదు. ఫర్ మీ ఇట్స్ కంప్లీట్లీ టార్చర్. పోలీస్ యూనిఫామ్ అంటే ఇష్టం లేని మన హీరో అర్జున్ తన తండ్రి వల్ల పోలీస్ అవుతాడు. ఆ తర్వాత అర్జున్ ఎన్ని అడ్వెంచర్స్ చేశాడన్నది ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది మొత్తం ఏంటి అని సంగతి. పిచ్చ బోరింగ్ స్టోరీ విత్ ఇరిటేటింగ్ క్యారెక్టర్స్. ఈ ఇరిటేషన్ సినిమా బిగినింగ్ నుంచే మొదలవుతుంది. క్యారెక్టర్స్ అలా ఉంటాయి మరి. సెల్ఫ్ రియలైజేషన్ అనే పాయింట్ మీద ఏవేవో అల్లారు. అన్నీ కూడా టికెట్ కొని లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే మూడ్ మొత్తం డెస్ట్రాయ్ చేశాయి. కొన్ని సీన్స్కి రీజన్స్ ఉండవు, ఏదో ఒకట్లే అన్నట్టు. ఆ తర్వాత వచ్చే యూజ్లెస్ ట్విస్ట్లు, ఇంకా అలాగే కొన్ని అన్వాంటెడ్ క్యారెక్టర్స్. ఎలా మొదలైందో చూపించారు, ఎలా ముగుస్తుందో చెప్పేయచ్చు. ఎందుకంటే బేసిక్ థీమ్ అనేది ప్రిడిక్టబుల్గానే ఉంటుంది. ఇక మధ్యలో ఎలా తీసుకెళ్లారు అనేదే చూడాలి. అది ఎన్ని రకాలుగా చిరాకు తెప్పించాలో అన్ని రకాలుగా ఉంది. ఆ భరించలేని రైమ్స్, డైలాగ్స్, ఎలివేషన్స్ బాబోయ్, నా వల్ల కాలేదు. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే కిరణ్ అబ్బవరం యాక్టింగ్ బాగాలేదు. ఫుల్లీ ఆర్టిఫిషియల్గా ఉంది. కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్ అయితే మరీ ఆడ్గా ఉన్నాయి కూడా. హీరోయిన్ 2 సాంగ్స్లో డ్యాన్స్ చేయటం చూడొచ్చు. ఇక మిగతా వాళ్ళల్లో 2-3 మాత్రమే పర్ఫార్మెన్సెస్ ఓకే ఓకే అంతే. ఆ 2 సాంగ్సే వినిపించాయి, బీజిఎం వినిపించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందో లేదో కూడా తెలీదు. అండ్ ఇంకోటి లిప్సింక్. సినిమాలో ఇది ఇంకా చాలా డిస్టర్బ్ చేసింది. అరౌండ్ 40% ఆఫ్ ద మూవీ లిప్సింక్ సరిగ్గా లేదు. సో చివరిగా చెప్పాలంటే రొటీన్ రాడ్ కంటే దారుణం ఇది. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.